ఎందుకంటే కొంచెం గట్టిగా కొట్టడంతో బాగా గుర్తుండి ఉంటారు. మిగిలిన మాస్టర్లు గుర్తు ఉండవచ్చు ఉండొచ్చు. మీరు ఎప్పుడైనా మీ పిల్లలు బడిలోకి వెళ్ళట్లేదు అనుకోండి, ఒరే మమ్మల్ని ఒకడు ఉండేవాడు శుభ్రంగా బాధేసేవాడు, ఆడి గురించి అయినా భయపడి పడికెళ్ళేవాడు ఉండే బాబు. నీకెళ్ళినప్పుడు తయ్యేసి బూట్ వేసి అన్నీ చేసి టిఫిన్ పెట్టి ఒరే ఎవరా బాబు అంటే వెళ్ళట్లేదు అని చెప్పుకునేటప్పుడు ఈ కుట్టేసే మాస్టర్ గుర్తుండే ఉంటారు బహుశా. అది ఎందుకేంటంటే ఈ పాఠశాలలో నేను టీచర్గా మాస్టర్గా ఇక్కడికి ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు మన మాస్టర్ గారు పనిచేసేటప్పుడు ఈయన దగ్గర ఎంతమంది అయితే స్టాఫ్ ఉన్నారో అంతమంది స్టాఫ్లోనూ బాగా పనికిమాలిన మాస్టారు పనికిరాని మాస్టారు ఎవరైనా ఉంటే ఆలస్యంగా వచ్చే మాస్టారు చెప్పకుండా సెలవు పెట్టకుండా పారిపోయే మాస్టర్ ఎవరైనా ఉంటే నేనే. ఎందుకంటే మాట మాటకేమి పాపం ఈయన నెత్తి నోరు కొట్టుకున్నాడు పిల్లలతో పడలేకపోతున్నానంటే మాస్టర్లో నువ్వు ఒకడు నాకు తయారయ్యావని. ఎందుకంటే ఈయన కూడా నేను మీకంటే ఎక్కువ నేర్పించేవాడు పాపం పెద్ద ఆయన కాబట్టి క్షమించుకుంటూ పోతుండేవారు. ఎందుకంటే ఆ చర్చిలో యేసుక్రీస్తు అందరినీ క్షమిస్తారు అలాగే ఈయన కూడా నన్ను కూడా క్షమించుకుంటూ పోతూ ఉండేవారు. ఇక ఇక్కడ కూర్చున్న పిల్లల్లో చాలామందిని నేను మామూలుగా ఒక క్లాసులోనూ నాలుగు గోడల మధ్యలోనూ పాఠం చెప్పడం అంటే చాలా శ్రద్ధగా ఉండేది. ఇంట్లో నేను నాలుగు గోడల మధ్యలో బంధించేసి వాళ్ళకి ఏం చెప్తాం అనేసి దీంట్లో కొంతమందిని తీసుకుని చెంచి పెట్టుకుందుకే కొంతమందిని తీసుకుని అమ్మ గుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. మాస్టర్ బయటకు వచ్చి ఎట్టి వీళ్ళు అందరినీ తీసుకుని ఎక్కడ పోయాడు అని నెట్టుకుంటూ ఉండవు బాబు. అక్కడికి వెళ్ళి ఏళ్ళలో మళ్ళీ కష్టం గ్రూపులు చేయడం నాలుగైదు గ్రూపులు ఐదారు గ్రూపులు చేయడం. ఎందుకంటే దీంట్లో కనీసం ఐదో తరగతిలోకి వచ్చిన మూడో తరగతిలో ఉన్న నాలుగో తరగతిలో ఉన్న ఆరు కూడా రావు కొంతమందికి. కానీ కంపల్సరీ అయ్యి ఇంటి దగ్గర వాళ్ళు పోరు పడలేక అమ్మ నాన్నలు పోరు పడలేక బయటకు వచ్చేసేవాడు. ఆ వచ్చేసినాడు ఇరవై పాఠం చదవరంటాడు ఎక్కడ చదువుతాడు ఆలేరన్నాడు. అందుకని ఆల్ గ్రూప్ ఒకటి, గుణింతాల గ్రూప్ ఒకటి, పాఠాలు చదివే గ్రూప్ ఒకటి, పాఠాలు అప్పచెప్పే గ్రూప్ ఒకటి, నాలుగు గ్రూపులు ఉండే నా దగ్గర. ఈ నాలుగు గ్రూపులు నాలుగు చోట్ల ఉండే అనమాట తిరుగుతూ ఉండేవాడు నా దగ్గర. ఈ లోపల కొంచెం కొత్త గొప్ప అంటే మీరు క్షమించాలి ఇప్పుడంటే పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి ఆవిడ చాలా గట్టిగానే కొట్టానమ్మా నేనే బాధపడేవాడిని. అందరూ ఇలా కొడితే ఇలా కూడా కొట్టేవాడి సార్ మీరు కొత్త పట్టే ఏమన్నారు సార్ అందరూ ఎవరి కాళ్ళు మంచిగా పెడతారండి ఎవరి కాళ్ళే.